హలో అండి వెల్కమ్ టు విజీస్ కిచెన్ ఇవాల మనం చేసుకుందాం పావు బజ్జీ సో దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందాం టమాట క్యాప్సికం బటానీ బీన్స్ క్యారెట్ ఆనియన్ క్యాలీఫ్లవర్ ఆలు పావు పావు బజ్జీ మసాలా బటర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం నిమ్మకాయ పసుపు ఇంకా కొత్తిమీర సో యాక్చువల్లీ మనకి పావు బజ్జీకి వెజిటేబుల్స్ ఎక్కువ పడతాయి అన్ని కట్ చేసుకొని ఉంటే చాలా సింపుల్ గా అయిపోతుంది సో ఇవాళ మనం సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూసుకుందాం చాలా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ మనం ఏమని తరుక్కొని పెట్టేసుకుంటే వెజిటేబుల్స్ కావాలి అవన్నీ తరుక్కొని పెట్టేసుకుంటే మనం ఈజీగా ప్రాసెస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూసుకుందాం సో నేను ఆల్రెడీ కుక్కర్ పెట్టుకుని హీట్ అయింది ఇందులో బటర్ వేస్తున్నాను సో పావు బజ్జీకి మనకి బటర్ పడుతుంది చాలానే పడుతుంది బటర్ సో బటర్ యాడ్ చేస్తున్నాను యాక్చువల్లీ అందుకే నేను ఇవాళ కుక్కర్లో ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది సో అందుకే నేను కుక్కర్లో చేసేస్తున్నాను బటర్ వేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేస్తాను సో బటర్ కరిగి హీట్ అయింది ఇప్పుడు ఇందులో ఆనియన్ వేసేస్తున్నాను సో ఆనియన్ కొద్దిగా వేయించుకుందాం సో ఈ పావు బజ్జీకి మనకి ఎక్కువ ఆనియన్స్ పూర్తిగా వేగక్కర్లేదు ఫ్రై అవ్వక్కర్లేదు సో సెమీగా అయితే చాలా ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక వేగాక క్యాప్సికం యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాను ఇవి రెండు వేసి ఒక 1 మినిట్ వేయితే చాలు నెక్స్ట్ టమాటో యాడ్ చేస్తున్నాను టమాటోస్ ఎక్కువ ఉంటేనే పావు బజ్జీ బాగుంటుంది యాక్చువల్లీ నేను ఇక్కడ 1 పెద్ద క్యాప్సికం 1 క్యాప్సికం 1 ఆలు ఇంతే గోబీ తీసుకున్నాను పిడికెడు బటానీ ఒక పెద్ద మీడియం పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను సో క్యారెట్స్ 2 తీసుకున్నాను పెద్దవి 1-2 తీసుకున్నాను బీన్స్ కూడా కొన్ని అలా తీసుకున్నాను టమాటాస్ మనకు 4 తీసుకున్నాను నెక్స్ట్ ఆలు యాడ్ చేస్తున్నాను ఇక్కడ అన్ని 1 బై 1 ఇంకా యాడ్ చేసేసుకోవడమే బీన్స్ క్యారెట్ ఇంకా క్యాలీఫ్లవర్ నేను ఆల్రెడీ కట్ చేసుకొని వాటర్లో ఒక బాగా సాల్ట్ వేసి ఒక 15 మినిట్స్ నానపెట్టుకున్నాను సో ఆ క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకుంటాను ఇప్పుడు అన్నీ మిక్స్ చేసేస్తాను చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది అన్ని వెజిటేబుల్స్ వేసేయడం వల్ల యాక్చువల్లీ ఇది ఒక హెల్దీ స్నాక్ లాగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ వేసుకొని బాయిల్ అది మనం బాయిల్ చేసుకున్నాం కుక్కర్లో విజిల్స్ రానేస్తున్నాము సో ఎక్కడ డీప్ ఫ్రై లేదు కాకపోతే కొంచెం బటర్ యాడ్ చేస్తున్నాము సో పిల్లలకి బటర్ ఇవ్వాలి కదా మనం పిల్లలకి చాలా నచ్చుతుంది యాక్చువల్లీ ఈ పావు బజ్జీ సో తప్పకుండా ఇది మీరు అందరూ ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి మీరు తినండి వన్స్ ఇన్ ఏ వైల్ ఎక్స్ట్రా బటర్ తినడం వల్ల ఏం కాదు ఇక్కడ ఒక 2 మినిట్స్ వేయించుకున్నానండి చక్కగా ఈ బటర్లో కొంచెం వేగి బాగుంటుంది ఇక్కడ కారం యాడ్ చేస్తున్నాను పసుపు సాల్ట్ యాడ్ చేస్తాను ఇంకా పావు బజ్జీ మసాలా యాడ్ చేస్తాను సో నేను ఇక్కడ ఎవరెస్ట్ పావు బజ్జీ మసాలా యూజ్ చేస్తున్నాను మీ దగ్గర లేదనుకోండి గరం మసాలా కూడా యాడ్ చేయొచ్చు గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది సో ఒక 2 స్పూన్స్ వేసుకున్నా కొంచెం కర్రీ ఉంది కదా మంచిగా సో ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసేసుకుంటా నేను నేను ఉప్పు కారం పసుపు మసాలా వేసుకొని శుభ్రంగా కలిపేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను అద్భుతమైన స్మెల్ వస్తుందండి ఆ బటర్ ఈ ఫ్లేవర్స్ అన్నీ కలిసి ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటాను నేను ఇది కొంచెం మనకి పావు కొంచెం పలచగానే ఉంటుంది కాబట్టి
నేను ఒక గ్లాస్ చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని 3 టు 4 విజిల్స్ అంటే ఇది మెత్తగా అయిపోవాలి యాక్చువల్లీ మనకి స్మాష్ అవుతుంది కదా ఒక 4 విజిల్స్ రానిచ్చుకుంటాను సో నేను బ్యాక్ సైడ్ షిఫ్ట్ చేసుకున్నానండి ఇది వచ్చే లోపల మనం పావు రెడీ చేసుకుందాము సో pan పెట్టుకున్నాను బటర్ యాడ్ చేస్తున్నాను సో నేను మీకు ఇవల టూ వెరైటీస్ ఆఫ్ పావు చూపిస్తాను ఒకటేమో మసాలా పావు ఇంకోటేమో నార్మల్ గా పావు సో ఈ పావు తీసుకొని నేను ఇలా ఇలా కట్ చేసుకున్నాను మధ్యలో కట్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటాను సో నెక్స్ట్ బటర్ వేసుకుంటా ఇట్ వైపు కూడా సైడ్ కాలింది సో నెక్స్ట్ సైడ్ పెట్టుకుంటాను సో ఇటు వైపు కూడా కాలింది శుభ్రంగా సో ఇప్పుడు దీన్ని ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటాను మసాలా పావుకి బటర్ యాడ్ చేసుకొని దీంట్లో కారం యాడ్ చేస్తున్నాను इंका पाव भाजी मसाला कोई ऐडी कारम मसाला इष्टी टेस्ट तगट ऐडी सो रुमे वेगा सो पावनी चिना पीसे कटना नैन सो दाँ ऐडे ऐडे बटर फ्राई चुस्के मसाला पाव सो इन दी मसाला मोतम दी कंटे वन मिनट वेटे चाली एंडे मरी गति फ्रई अच्छे बागोद मेत उ सो इन दी प्लेट सर्व चेक सो विजिल मेत उ इन दी दीं ट्रांसफर से स्टवी सो ई करी मत ट्रांसफर से मेत मैशन आलमोस्ट उड़की इंक उड़क इला मैशा की वेर वेर मैश मैश उड़कते चाल मन की सो ये करी मत मेत स्मैश स्मैश चक्कर इप्ड दीनमीद दीं को बहुत कोमी वेसको सारी कलपे नैक्स्ट निमकाय ऐड को वेसको कलपेकना निम्मकाय पिंडेसुकुंटा शुभ्रंगा निम्मकाय पिंडेसि कलिपेसुकोनि दीनि मीद पैनुंचि इंकोंचेम बटर याड चेद्दाम सो पाव भाजी अंटेने मनकि बटर उंडालि सो इला पैनुंचि बटर वेसुकोनि इंकोक्कसारि कलिपेसुकुंदाम अंत सिंपल गा मन पाव भाजी रेडी अयिपोयिंदी पैन सेव वेसुकुंटुन्नानु दीनी मीद सेव तो चाला बागुंटुंदी पक्कन आनियन्स सर्व चेसुकुन्नानु आल्रेडी निम्मकाय नेनु पिंडेसानु काबट्टि नेनु मल्ली निम्मकाय पेट्टलेदु आल्रेडी निम्मकाय कलिपेसानु सेव वेसुकोनि आनियन्स सर्व चेसुकुंटुन्नानु सो इदंडी इवाल्टि मन स्पेशल पाव भाजी ओकटेमो पिल्ललकि चाला नच्चुतुंदि इदेमो मसाला चाला बागुंटुंदि मनंदरि पेद्दवाळ्ळंदरिकि नच्चुतुंदि सो ఒక్కసారి టేస్ట్ చేసి చెప్తాను చాలా యమ్మీగా ఉంది చాలా బాగుందండి సో మీరు తప్పకుండా ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ